ఎల్లో మీడియాపై కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ సంచలన కామెంట్స్ చేశారు. తనకు టికెట్టు కేటాయించే సమయంలో ఎల్లో మీడియాతో పాటు కొన్ని యూట్యూబ్ ఛానళ్లు అసత్య ప్రచారాలు చేశాయన్నారు. తనకు టికెట్టు కేటాయించినా సరే చివరి వరకు తన అభ్యర్థిత్వాన్ని మారుస్తారని ప్రచారం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పొత్తులు కూటమికి ఏర్పడడం, దానిలో భాగంగా నర్సాపురం పార్లమెంటు భారతీయ జనతా పార్టీ కేటాయించడం జరిగింది. అయితే భారతీయ జనతా పార్టీ కేటాయించాక అభ్యర్థుల విషయంలో పార్టీ నిర్ణయం తీసుకున్నాక, శ్రీనివాస వర్మను అభ్యర్థిగా నిర్ణయించాక, నామినేషన్ ఆఖరి రోజు వరకు కూడా శ్రీనివాస వర్మ అభ్యర్థిత్వం మారిపోతుంది. శ్రీనివాస వర్మని ప్రకటించినప్పటికీ కూడా వేరే కొత్త అభ్యర్థి ప్రాంతంలో రాబోతున్నారనేటువంటి కొన్ని ఎల్లో మీడియా సంస్థలు, కొన్ని యూట్యూబ్ సంస్థలు, కొంతమంది వ్యక్తులు ఒక పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. శ్రీనివాస వర్మని ఎన్నికని ఎదుర్కొనలేడు, శ్రీనివాస వర్మకు ఆ సత్తా లేదు అనేటువంటి ఒక ప్రచారాన్ని పెద్ద ఎత్తున ఉద్దేశపూర్వకంగా చేయడం జరిగింది. కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ కామెంట్స్తో వేదికపై పక్కనే ఉన్న బీజేపీ నేతలు ఖంగు తిన్నారు. వారి ముఖాలు ఒక్కసారిగా ఎలా మారిపోయాయో మీరే చూడండి. పొత్తులు కూటమికి ఏర్పడడం, దానిలో భాగంగా నర్సాపురం పార్లమెంటు భారతీయ జనతా పార్టీ కేటాయించడం జరిగింది. అయితే భారతీయ జనతా పార్టీ కేటాయించాక అభ్యర్థుల విషయంలో పార్టీ నిర్ణయం తీసుకున్నాక, శ్రీనివాస వర్మను అభ్యర్థిగా నిర్ణయించాక, నామినేషన్ ఆఖరి రోజు వరకు కూడా శ్రీనివాస వర్మ అభ్యర్థిత్వం మారిపోతుంది. శ్రీనివాస వర్మని ప్రకటించినప్పటికీ కూడా వేరే కొత్త అభ్యర్థి ప్రాంతంలో రాబోతున్నారనేటువంటి కొన్ని ఎల్లో మీడియా సంస్థలు, కొన్ని యూట్యూబ్ సంస్థలు, కొంతమంది వ్యక్తులు ఒక పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. శ్రీనివాస వర్మని ఎన్నికని ఎదుర్కొనలేడు, శ్రీనివాస వర్మకు ఆ సత్తా లేదు అనేటువంటి ఒక ప్రచారాన్ని పెద్ద ఎత్తున ఉద్దేశపూర్వకంగా చేయడం జరిగింది.